రీవెల్కమ్ టు నైనా టాకీస్ అగైన్ ఆన్ మీ సునైనా. మన లైఫ్లో చాలా మూమెంట్స్ జరుగుతాయి, అవి మనకి తలనొప్పిగా తలపోటుగా కూడా మారుతాయి. ఈ బ్యాంగ్ ఆన్ మూమెంట్స్కి బ్యాంగ్ ఆన్ రిప్లైస్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దామా. కమ్. బాయ్, తలపేసుకో. ఏంటి, నైట్ గొడవ అయిందా? నల్ల పూసలు తాళి తీసేశారు. అవును, కొంచెం కాదు, చాలా పెద్ద గొడవైంది. గొడవైన ప్రతిసారి మొగుడిని ఎత్తి అవతలేం కదా, అందుకే నల్ల పూసలు తాళి అన్ని తీసిపారేశారు. హ్యాపీ వైదవి. మీకు ఒక కిడ్డే అనుకుంటా కదా, మీ వీడియోస్లో చూస్తుంటాను. సెకండ్ ఎప్పుడు ప్లానింగ్? ఇద్దరు ఉండాలండి, అన్నిటికీ ఒక్కొక్కరు తోడుంటారు, మనం ఉన్నా లేకపోయినా. యు నో వాట్ ఐ మీన్ కదా. సో ఇప్పటికిప్పుడు మీకు వర్కౌట్ అయినా బేబీ డెలివరీ అయ్యి ఒక 9 నెలలు పడుతుంది కదా బేబీ మీ చేతిలోకి రావడానికి. యు నో ఐ హ్యావ్ అ ఫ్యాంటాస్టిక్ ప్లాన్ అండి. ఐ హ్యావ్ అ బేబీ ప్రొడక్షన్ యూనిట్ అట్ హోమ్. రేపు ఈవినింగ్ కల్లా ఒక న్యూ బోర్న్ ఫ్రెష్ బేబీని తీసుకొచ్చి మీ చేతుల్లో నేను పెడతాను. ఒక 9 నెలలు మీరు ప్రాక్టీస్ చేయండి, ఈలోగా మీ ఇంకో బేబీ ఎలాగో వర్కౌట్ అవుతుంది. అప్పుడు బేబీ పుట్టిన తర్వాత 1, 2, 3 బేబీస్ ఉంటారు. అన్నిటికీ ఒకరికొకరు తోడుంటారు, మీరున్నా లేకపోయినా. బాయ్. ఏంటి, బయటే మొఖం పెట్టేశారు, ఇంట్లోంచి తరిమేశారా? హలో, మా వైఫ్ మీ వీడియోస్కి చాలా పెద్ద ఫ్యాన్ అండి. మీ వీడియోస్ చూసిందే కాకుండా నాకు చూపించి డైలీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్కి రిలేట్ చేసి రోజు చంపుతుందండి. ఐఎమ్ క్యూరియస్ టు నో మీ హస్బెండ్ అత్త వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు మీ వీడియోస్ అన్నింటినీ చూసి. ఇన్ని రోజుల నుంచి ఇన్ని వీడియోస్ చేశారు కదా, ఇన్ని చూసి ఎలా రియాక్ట్ అవుతారు? ఎప్పుడు కూడా గొడవలు జరగలేదా? ఎందుకు అవ్వలేదండి, మాకు చాలా గొడవలు ఆర్గ్యుమెంట్స్ కూడా అయ్యాయి. బట్ ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ దే ఆల్సో స్టార్ట్ రియలైజింగ్. ఇప్పుడు ఏమైనా ఎక్కువ గొడవలు పెడితే ఆ గొడవల మీద కూడా కంటెంట్ రాసి వీడియో చేస్తామని భయపడి అన్నీ మూసుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. బాగుంది కదండి, నైస్ కదా. ఎక్కడ నోరు మూసుకోవాలో తెలియాల్సి రావటం అనేది నైస్ కదండి. పడుకురా, దాన్ని లేపి పీల్చారు పీరుగ. ఎక్కడ రేపు అస్సలు కుదరదండి. లేదు సాయి, చూసుకొని ఆడుకో. ఎల్లుండి అవతల ఎల్లుండి కూడా కుదరదండి. లేదు లేదు, సరే సరే, నేను ఉంటాను పాపం. నెక్స్ట్ వీక్ చూద్దామా బ్యాలెన్స్ డేట్, నేను మీకు చెప్తానండి. యా సరే సరే, నేను కట్ చేస్తున్నా, బాయ్ పాపం. యా థ్యాంక్ యూ, జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. యా బాగానే బిజీ అయిపోయినట్టున్నారే పాపం. ఏదో అండి, బట్ ఐ వుడ్ సే ఐమ్ హ్యావింగ్ మై పీస్ ఆఫ్ కేక్ అందే. పాపం యస్, అన్ని స్ట్రగ్లింగ్ ఏమో కదా. బట్ ఒకవేళ మీరు షూట్స్కి వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటారో ఏమో కదా పాపం. మా హస్బెండ్ రోజు వర్క్కి వెళ్తే పాపం, పిల్లోడిని ఇల్లుని నేనే మేనేజ్ చేసుకుంటా కదా పాపం. సో నేను అప్పుడప్పుడు షూటింగ్కి వెళ్తే ఇంటిని పిల్లోడిని తనే మేనేజ్ చేసుకోవాలి పాపం. అన్నీ మా హస్బెండ్ మేనేజ్ చేస్తాడు పాపం. అయినా మ్యారేజ్, పిల్లలు, ఫైనాన్సెస్, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ హస్బెండ్ అండ్ వైఫ్కి ఈక్వల్గా ఉంటుందని కొంతమంది జన్మంతా బతికినా అర్థం చేసుకోలేరు పాపం. నేను వెళ్ళొస్తా పాపం. నాన్న, క్లాస్కి టైం అవుతుంది, అక్కకి బాయ్ చెప్పు పాపం. బాయ్ అక్క పాపం.
ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ మాత్రమే కాకుండా ఇట్లాంటి కాంటెంట్ తోటి ఇంకా మీ ముందుకు వస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు ట్రై చేస్తాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ సినైనా. థ్యాంక్ యూ.